ఏపీలో ఈవీఎంల గొడవకు సంబంధించి పెద్ద ఎత్తున అనుమానాలు, అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలు చూసాము, ఇక లోక్సభ ఎన్నికలు చూసాము, ఈ ఎన్నికలకు సంబంధించి ఈ ఈవీఎంల ఇష్యూ పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. ఈ అసలు అక్కడ జరుగుతున్న గొడవ ఏంటి సార్? అంటే ఇది మనం మొత్తము ఎన్నికల ప్రక్రియ ముందు కాక ముందర ఓకే ఏడిఆర్ అనే సంస్థ, ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ, ఓకే దాంట్లో చాలా మేధావులు అంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి, పారదర్శకంగా ఎన్నికలు జరగాలి అనేది ఒక దానికోసం రూపొందించబడింది అనమాట. అంటే అభ్యర్థుల క్రైమ్ రేట్ ఎంత, ఎంతమంది అభ్యర్థులకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ పరిశోధించి స్వచ్ఛమైన సభ్యులని మనము చట్టసభలో చూడాలనే దానికోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థ. ఓకే ఆ సంస్థ తరఫున ప్రశాంత్ భూషణ్ గారు అని అంటే పేరెన్నిక కలిగిన న్యాయవాది, ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏమనంటే ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు అని. ఈవీఎంల మీద గతంలో నమ్మ అనుమానాలు ఉంటే దానికోసము 2019 ఎన్నికల నుంచి వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ అనేది ఒక స్లిప్ వస్తుందన్నమాట. అంటే మీరు ఇంతకుముందు ఈవీఎంలో ఒక బటన్ నొక్కితే, మీరు బటన్ మాత్రం మీకు కావాల్సిన పార్టీకి నొక్కినప్పటికీ, లైట్ అక్కడే వెలిగినప్పటికీ, కంట్రోల్ యూనిట్కి వెళ్ళేటప్పటికల్లా అది ఏ పార్టీకి వెళ్ళి స్టోర్ అవుతుందో మనకు తెలియదు. ఇక్కడ మాత్రం లైట్ మీరు వచ్చిన బటన్కి, ఆ పార్టీ గుర్తుకి ఎదురుగా వచ్చిన బటన్ నొక్కితే ఆ లైట్ వెలుగుతుంది, మీకు కనపడుతుంది. కానీ కంట్రోల్ యూనిట్లో అది ఎక్కడికి వెళ్ళిందో అనేది మనకి తెలియదు, కంటికి కనపడదు, ఓటర్ కంటికి కనపడదు. సో ఈ అనుమానాలు ఉన్న నేపథ్యంలో వీవీప్యాట్ అనేది ఒకటి తీసుకొచ్చారు, ఇందాక చెప్పిన ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్. అప్పుడు ఇప్పుడు దానికి దీనికి ఇది ఒక ఒక బాక్స్ లాగా ఉంటుంది, మీరు బ్యాలెట్ యూనిట్లో మీరు అది నొక్కంగానే మీరు ఏ పార్టీకి అయితే ఓటు వేశారో ఆ పార్టీ అభ్యర్థి పేరు, ఆ పార్టీ అభ్యర్థి పార్టీ చిహ్నం కూడా అక్కడ వచ్చి ఒక స్లిప్ ఒకటి కనపడి 7 సెకండ్ల పాటు కనపడి ఆ బాక్స్ పడిపోతుంది. అంటే మీరు వేసినది ఈ పార్టీకి అనే చెప్పడానికి ఒక ఆధారం అది వీవీప్యాట్. ఓకే అయిపోతే 2019 వచ్చినప్పటికీ వీవీప్యాట్లు 800 కోట్లు పెట్టి కొన్నప్పటికీ అవి లెక్క పెట్టమంటుంది ఎన్నికల కమిషన్. మీరు అది కొన్నది ఎందుకు? ఈ మిషన్ నుంచి వేసిన ఓటు సరైన అభ్యర్థికి నిజంగానే వెళ్తుందా లేకపోతే వేరే వాళ్ళకి వెళ్తుందా లేదా అనేది నిర్ధారణ కోసం తీసుకొచ్చిన ఈ ఆల్టర్నేటివ్ ఫుల్ ప్రూఫ్ మెకానిజమే ఈ వీవీప్యాట్. దాన్ని లెక్క పెట్టమంటారు. ఓకే సో దాన్ని లెక్క పెట్టమంటే ఎన్నికలకు 2% లేకపోతే 5% మీరు మాక్ చేసుకొని ఏదో చేయమంటున్నారు, కానీ ప్రశాంత్ భూషణ్ గారు 50% అయినా సరే వీవీప్యాట్స్ లెక్క పెట్టాలి అంటే ఎన్నికల కమిషన్ ఏమంటుందంటే మాకు అంత సమయం లేదు అంటుంది. అన్ని కుంటి సాకులు చూడండి, ఎన్నికల కమిషన్ చెప్పే కుంటి సాకులను మనం నిశితంగా పరిశీలిస్తే ఖచ్చితంగా దీంట్లో గోల్మాల్ జరిగిందని మనం ఎస్టాబ్లిష్ చేసేయచ్చు. సో మాకు సమయం సరిపోదు అంటున్నారు. సమయం సరిపోదు ఎందుకు సరిపోదు? గతంలో అంటే మన బ్యాలెట్ ఇవి రాకముందు, ఈవీఎంస్ రాకముందు మనం ఎన్నికల ప్రక్రియ ఎలా చేసాము, స్థానిక సంస్థలకు ఎలా చేస్తున్నాము, ఓకే అవి పేపర్తోనే చేస్తున్నాం కదా స్థానిక సంస్థలకి, అవి లెక్క పెడుతున్నాం కదా, అవి లెక్క పెట్టగలిగినప్పుడు దీనికి లెక్క పెట్టడానికి ఏంటి ఇబ్బంది? దాంట్లో మీకు సిబ్బందిని పెంచుకోండి, దాంట్లో 10 మంది లెక్క పెట్టే వాళ్ళు ఉంటే 20 మంది చేయండి, లెక్క పెట్టడంలో ఇబ్బంది ఏముంది, సిబ్బంది పెంచుకోవడానికి ఇబ్బంది ఏముంది? సో ఇవన్నీ కుంటి సాగులు అనమాట. సో అప్పుడు ఏంటంటే వాదోపవాదం జరిగినాయి సుప్రీంకోర్టు. 50% అని ప్రశాంత్ భూషణ్ గారు అడిగితే మాకు టైం సరిపోదు అంటే వాళ్ళు సీజీఏ ఉన్నారంటే సరే ఒక 5% అయినా సరే లెక్క పెట్టండి నిర్ధారించుకోవడానికి అని చెప్పారు. ఓకే సో ప్రశాంత్ భూషణ్ గారు వేసిన పిటిషన్ దాన్ని మనము ఎందుకు వేశారంటే పోలింగ్ రోజు ఈవీఎం మిషన్లకి వీవీప్యాట్లకి సరిపోలుతుందా లేదా అనేది దానికోసం పిటిషన్ వేస్తే ఆ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు, 5% మీరు వెరిఫై చేసుకునే ఇవ్వండి, దానికి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఎస్ఓపి ఇష్యూ చేయమని ఎన్నికల కమిషన్ కి చెప్పింది. ఎన్నికల కమిషన్ ఏం చేసింది, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో మీరు వెరిఫై చేయడానికి 47,200 రూపాయలు విత్ జిఎస్టీ కలిపి కట్టాలంటుంది. అంత హై ఫీజు పెట్టింది. అంత హై ఫీజు అంటే అది మీరు 2 లక్షలు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉంటే 200 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి, 200, 240 మధ్యలో. ఆ 200 పోలింగ్ స్టేషన్లు మీరు వెరిఫై చేయాలంటే కట్టాల్సిన ఫీజు 1 కోటి రూపాయలు. అంత హై ఫీజు ఎందుకు పెట్టినారు? డిస్కరేజ్ చేయడానికి. ఓకే సరే అది అయిపోయింది. మీరు ఏదైనా సరే ఎన్నికల్లో అవకతవకలు ఉంటే సామాన్యంగా మీరు 45 డేస్ లోపల మీరు అప్రోచ్ కావచ్చు.
కానీ ఈ వీవీప్యాట్ల వెరిఫికేషన్ కోసం 7 రోజుల సమయం ఇచ్చారు, హై ఫీజ్ పెట్టారు, అదొక అనుమానం. మీదైనా సరే ఎన్నికల్లో డిస్క్రిపెన్సీస్ ఉంటే మీరు 45 రోజుల లోపల ఎన్నికల కమిషన్ రావాలని గతంలో పీపుల్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చెప్తుంది. కానీ వీవీప్యాట్ల వెరిఫికేషన్ మాత్రం కేవలం 7 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఎందుకు ఎంత ఎంత షార్ట్ టైం? 45 రోజుల లోపల ఎన్నికల్లో ఏ అవకతవకలు ఉన్నా గతంలో మీరు 45 రోజులు మీరు సమయం ఇచ్చినప్పుడు ఇక్కడ కేవలం దాన్ని 7 రోజులకు ఎందుకు కుదించారు? ఇది కూడా వీవీప్యాట్ వెరిఫికేషన్ కి ఒక డిస్కరేజింగ్. మీరు ప్రతి అడుగులో అంటే 50% లెక్క మొత్తం వీవీప్యాట్ల లెక్క పెట్టడం కోసమో ఒప్పుకోవట్లేదు, 50% అంటే దానికి ఒప్పుకోవట్లేదు, పోనీ 5% అంటే దానికి ఇచ్చే ఫీజు మీరు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని లెక్క పెట్టాల్సి వస్తే దానికి 1 కోటి రూపాయలు కట్టాలి, అదే పార్లమెంట్ నియోజకవర్గానికి అయితే 7 కోట్లు కట్టాలి. మీరు అంత హై ఫీజు పెట్టారు, వెరిఫికేషన్ కి అప్లై చేసుకున్న టైం 7 రోజులకు కుదించారు.